మాచర్ల వ్యవసాయ మార్కెట్లో యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ, మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రానికి కంది రైతులు కందులు తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర 5,050 రూపాయలు పొందాలన్నారు. దళారులను నమ్మి తక్కువ ధరకు అమ్ముకోకుండా మార్కెట్ యార్డులో అమ్మినట్లయితే గిట్టుబాటు ధర లభించడమే కాకుండా వెంటనే డబ్బులు వచ్చేలా చూస్తామని అన్నారు. అలాగే దుర్గి మిర్చి యార్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. రైతులు గుంటూరు వెళ్లి మిర్చిని అమ్ముకోవడం వలన ట్రాన్స్పోర్టు ఖర్చులు చెల్లించాల్సి ఉంటుందని, కాబట్టి పల్నాడు ప్రాంతంలోని రైతులకు ఉపయోగకరంగా మాచర్ల మార్కెట్లోనే మిర్చి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గుంటూరు యార్డు రేటు ఇక్కడ లభించేలా చూస్తామని, రైతులు గమనించి మాచర్ల మార్కెట్లో మిర్చిని అమ్ముకొని లబ్ధి పొందాలని కోరారు. మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ ఫెడ్ వారి ద్వారా కందులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మరి ఎక్కువ మంది రైతులు కంది పంట వేయడం వలన విస్తీర్ణం పెరిగి దిగుబడి కూడా ఎక్కువ రావడం వలన మార్కెట్లో కందులు నిల్వ ఎక్కువ ఉండటం వల్ల మరి రేటు మార్కెట్ రేటు తగ్గడం జరిగింది. మరి ఈ మార్కెట్ రేటు పెంచడం కోసం ప్రభుత్వమే ఈరోజు మరి మార్కెట్ ద్వారా మద్దతు ధరగా 5,050 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ఈరోజు రైతుల నుంచి డైరెక్ట్గా కందులు కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కందులు పంట పండించే రైతు సోదరులు అంతా కూడా ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి లాభాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మరి మీరు పండించిన కంది పంట కందులను తీసుకొచ్చి మార్కెట్ యార్డులో దానిలో ఉన్న పూర్తిగా ఆరుదలగా ఉండాలి. అలాగే జల్లెడబట్టి శుభ్రంగా తీసుకొస్తే వెంటనే కాటా వేసి 4 రోజుల్లోనే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. మీరు రైతులు కందులతో పాటు మరి ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ పాస్బుక్, అలాగే విఆర్ఓ దగ్గర సర్టిఫికెట్, ఈ 3 సర్టిఫికెట్ తీసుకొని వస్తే మరి మార్కెట్ యార్డులో మీకు ఎమ్మటే మరి డబ్బులు మరి 4-5 రోజుల్లోనే డబ్బులు వచ్చే సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కందులు పంట పండించిన రైతు సోదరులంతా కూడా ఈ విషయాన్ని గమనించి కందులు మార్కెట్ యార్డుకి తీసుకొచ్చి మీ కందులను అమ్ముకొని మంచి లాభాలు పొందాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అలాగే మరి మార్కెట్లో మిర్చి రేటు కూడా తక్కువ రేటు ఉంది. మరి ఎక్కడో గుంటూరు తీసుకెళ్ళి మరి ఎక్కువ దూరం పోయి ఖర్చులు పెంచుకొని అలాగే ఎక్కువ సమయం వృధా కాకుండా మరి మాచర్ల యార్డులోనే మరి మనం ఆత్మకు దగ్గర మిర్చి నిర్మాణం చేపడుతున్నాం. దానికింత ట్రయల్ రన్గా మరి రేపటి నుంచే మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిరోగాన్ని కూడా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించిన ఎగుమతిదారులను కొనుగోలుదారులను కూడా మేము ఇక్కడ పిలిపిస్తాం. కాబట్టి దీనికి కూడా మరి రైతు సోదరులంతా కూడా మీకు పండించిన మిర్చి పంటను కూడా మరి మాచర్ల మార్కెట్ యార్డుకి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము. రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు తీసుకొచ్చిన మిర్చి రేటుకి గుంటూరు కంటే మంచి రేటు ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. చేస్తున్నాం. ఇక్కడ కావిలదారులు ఉన్నారు. మీ తీసుకొచ్చిన ఉత్పత్తులన్నిటి కూడా మా సెక్యూరిటీ గార్డ్స్ కావులుంటారు. ఇక్కడ వాళ్లే కాటాలు వేసి చివరిదాకా బాధ్యత తీసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అసౌకర్యం కలగకుండా మీరు ఉండాలంటే కూడా ఇక్కడ ఉండడానికి కూడా సౌకర్యం కల్పిస్తున్నాము. కాబట్టి డబ్బులు కూడా మీకు దళారులను మేము మోసపోయేకంటే కూడా ప్రభుత్వమే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమ చేస్తా కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. మరి తక్కువ రేటే కూలీ కూడా తక్కువ రేటు నిర్ణయించడం జరిగింది. ఒక టిక్కీకి కేవలం 35 రూపాయలే కందులు కాటా పెట్టి ఆరుదల పోసి జల్లెడ పెట్టి చేసినందుకు కూడా కేవలం 35 రూపాయలే నామమాత్రంగా కూలీలు కూడా రేటు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎక్కువ కూడా రైతు నష్టపోయే పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి ఈ అవకాశాన్ని కూడా రైతు